ఈరోజు మదర్స్ డే కనుక ఈరోజు క్లుప్తంగా ఒక నాలుగు విషయాలు ఆమె ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాకని ఆమెతో చెప్పెను. ఈరోజు మదర్స్ డే, ఆ తల్లులైన వారందరికీ కూడా ప్రభు పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు మంచి ఆరోగ్యము ఆయుష్నిచ్చి బహుగా ఆశీర్వదించును గక. గనుక ఇక్కడ ఒక తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు వారు ఆమెను పరీక్షించారు. ఆ పరీక్షలో ఆమె నిలవబడగలిగింది. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, అమ్మ నీ విశ్వాసము గొప్పది. ఈ తల్లిలో దేవునికి నచ్చినటువంటి, యేసు ప్రభు వారికి నచ్చినటువంటి విశేషమైన మంచి గుణాలను ఒక ఆరు విషయాలు మీకు చెప్తాను. మీరు వాటిని గుర్తుపెట్టుకుంటే మంచిదని. ఈమె విశ్వాసము ఎందుకు గొప్పదిగా ప్రభువుకు కనబడిందో, ఆమెలో ఉన్నటువంటి విశేషమైన ఆ గుణలక్షణాలు ఏమై ఉన్నాయో అవి మీకు తెలియచేస్తాను. ఒక ఐదు విషయాలు మీకు తెలియచేస్తాను. గత వారంలో కూడా ఇది ఒక విషయమే మనం మీకు వివరించి చెప్పాను. అదేమిటంటే, అచంచలమైన విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. దేవుడు ఆ తల్లిని చూసి అన్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పడానికి ప్రభువారు ఆమెకి పెట్టినటువంటి పరీక్షలో ఆమె విజయము సాధించడం ద్వారా ఆమె ఎలాంటి విశ్వాసం కలిగి ఉందని మనకు తెలియచేస్తుందంటే, అచంచలమైన, దానికి ఆపోజిట్ చెప్పండి, చంచలమైన విశ్వాసం. విన్నారా? మీలో చాలామందికి ఎలాంటి విశ్వాసం ఉంటుంది అనుకుంటున్నాను. ఈరోజు బుధవారం కాబట్టి ఆ వెళ్ళిపోతే ఏమైందిలే అనే మనసు మీలో ఉంటే చాలామందికి అదే చంచలమైన విశ్వాసం. ఏ విశ్వాసం? ఇంకొక ఆదివారం ఏమో వెళ్ళాలని ఉంటుంది, ఇంకొక ఆదివారం ఏమో వీళ్ళు చాలామంది అదే మాకు తెలుసు. ఈ జనాభాలో చాలామంది వాళ్ళే ఉంటారు, ఎందుకంటే వీళ్ళు మరలా బుధవారం కనబడరు. బుధవారానికి మనసు అంటది వద్దు, మంచి సీరియల్ వస్తుంది, మంచి మనసు ఎదురు చూస్తుంది, ఇంకా మంచి గనక ఈరోజు బుధవారము మందిరానికి దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన లేదా, మరి శనివారం వద్దు, మరి ఆదివారం చూడు, వీళ్ళుంటే చూడు, ఏం పని లేకపోతే చూడు వెళ్ళు, ఏం పని లేకపోతే వెళ్ళు, పని ఉంటే ఎందుకులే. వీళ్ళందరూ కూడా అదే బ్యాచి. వీళ్ళని దేవుడు గొప్ప విశ్వాసం అని చెప్పడానికి సిగ్గుపడతాడు బహుశ. మనలో చాలామంది గురించి ఏమంటాడు అయినా, కానీ ఆమె ఏమన్నాడంటే, అమ్మ నీ విశ్వాసము గొప్పది అంటానికి ఆమెలో అచంచలమైనటువంటి విశ్వాసమును ప్రభువును చూశాను. ఆయన పిలుస్తుంది, ప్రభువా ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించండి అంటే ప్రభువే మాట్లాడలేదు. ఒకవేళ మీరు ఎవరైనా వందనాలని అన్నారనుకోండి, నేను ఎక్కడో ఉండి ఎవరితో మాట్లాడుతూ మాట్లాడుకోండి, ఈయనకి ఎంత గర్వమో తెలుసా మీకు అనుకోండి. మీరు అనరులే సహజంగా, విశ్వాసులు అట్లా అనుకుంటారని చెప్తున్నాను, మీరు అంటారని నేను చెప్పటం లేదు. ఆమె ప్రభువా 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 అని కేకలు వేస్తుంటే ప్రభువారు ఆమెతో ఒక్క మాట అయినా మాట్లాడలేదు. ప్రభు నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు, ఆయన కనబడడం లేదా? వినబడింది, ఆయన వెళ్ళిపోతున్నారు. ఈసారి ఆమె ప్రభు దగ్గరికి కాకోకుండా ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళింది. వారు ఈ శబ్దము వినలేక, ఈ గ్వాలు వినలేక, ప్రభా అదేదో ఆమె సహాయం చేస్తే వెళ్ళిపోతుంది కదా, ఎందుకయ్యా ఆమెను అలాగా, ఆమెతో మీరు ఒక్క మాట ఆయన మాట్లాడలేదంటే వారు సంఘ సంగతి మీకు ఎందుకు నడవండి అన్నాడు ఆయన. ఆమె సంగతి మీకు ఎందుకు అయ్యా, మీరు నడవండి. ఆ తర్వాత ప్రభు వారు మాట్లాడేటప్పుడు అన్నాడు కదా, ఇది పిల్లలకు పెట్టేది కానీ కుక్క పిల్లలకు వేసేది కాదు అన్నాడు. ఒక కుక్క లాంటి దాని అన్నాడు ప్రభు, ఒక మాటలో చెప్పాలంటే
నేను కుక్క అన్నావా మీ తాత కుక్క మీ నాన్న కుక్క మీ అమ్మ కుక్క మీ నాన్న కుక్క అనలేదా అవును ప్రభువా ఆ కుక్క పిల్లలు కూడా యజమానుడి బల మీద నుండి పడినటువంటి ఆ రొట్టె ముక్క తినే కదా బతుకుతుంది అక్కడ ఆమె అసంచలమైనటువంటి స్థిరమైన విశ్వాసమును ప్రభు గుర్తించి అన్నాడు కదా నీ విశ్వాసము గొప్పది రెండో మాట ఒకటే మాట చెప్తున్నాను ఆమె స్థిరమైన అచంచలమైన విశ్వాసము కలిగిన స్త్రీ రెండోది ఏమిటంటే మాతృమూర్తి ప్రేమ కలిగినటువంటి స్త్రీ ఈరోజు అదే కదా తల్లి ప్రేమ ఈరోజు స్పెషల్ ఏమిటంటే తల్లి ప్రేమ తల్లి త్యాగం మన తల్లి మన కొరకు త్యాగం చేసింది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం మీరు త్యాగం చేశారు కాబట్టి మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు చాలా మంది వారి వివాహాలు చేసుకుంటారు కానీ ఇప్పుడు కాదు అనుకుంటారు ఏంటి ఇప్పుడు కాదు ఉద్యోగం కాదు ఇంకా పిల్లలు ఇప్పుడు కాదు ఎందుకో తెలుసా వారు ఒకవేళ పిల్లలు కావాలనుకుంటే ముందుగా పాడేది ఏమిటంటే వారి అందం పాడైపోతుంది వారి దేహం పాడైపోతుంది అయితే సన్న కావచ్చు లేకపోతే లావు కావచ్చు ఇన్నర జుట్టుడిపోతుంది శరీరం ఏమవుతుంది ఆ శరీర సంబంధమైన బలహీనతలు వస్తాయి కనుక ఇన్ని మనుషులు ఆలోచించంటారండి ఇప్పుడు కాదులే చూద్దాం తర్వాత వారు చూసేపటికి ప్రభు అంటాడు తర్వాత చూద్దాం అంటాడు ఆయన ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అప్పుడు ప్రభు ఏమంటాడు ఎందుకంటే పిల్లల్ని ఇచ్చేది వారు సంపాదించుకునే పిల్లల్ని మనం సంపాదించుకోలేదు దేవుడే మనకు బిడ్డలను అనుగ్రహించాడు కాబట్టి గర్భఫలము యెహోవా ఇచ్చు కుమారులు ఆయన ఇచ్చు గనక బిడ్డలనిచ్చేది దేవుడు పిల్లలనిచ్చేది దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే తీసుకోవాలి కొంతమంది దేవుడిచ్చిన సమయంలో బిడ్డలను తీసుకుంటారు కాబట్టి వారికి బిడ్డల మీద ఏముంటుందంటే ప్రేమ ఈ కాలంలో మన కాలంలో కాదు సంగతిని చెప్పటం లేదు ఈ కాలంలో ఆడపిల్లలకు స్త్రీలకు విలువ లేనటువంటి కాలం మొదటి శతాబ్దం మీరు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా మరి అది మరలా ఇది చెప్తే ఇంకోటి మనం ఒక రకంగా చెప్తుంటే విషయం ఏమిటంటే వినేవాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు కానీ లోతుకి వెళ్ళడం లేదు కానీ ఆ దినాలలో మగపిల్లలకే ఎక్కువ విలువ ఆడపిల్లలకు ఆ దినములలో అసలుకి విలువ అనేటువంటిది లేదు అయినప్పటికీ ఇదిగో ఈ తల్లి ఆడపిల్లే కదా ఉంటే ఉందలే పోతే పోయిందలే ఆయన విడిచిపెట్టలేదు ఆ మాతృమూర్తి ప్రేమ అక్కడ బయలుపరచబడింది వ్యక్తం చేయబడింది తన కుమార్తె కొరకు ప్రభువు మాట్లాడకపోయినా శిష్యులు చెప్పినప్పటికీ ఆయన వినకపోయినా కుక్క పిల్లలాంటి దారివని అన్నప్పటికీ ఆ ప్రేమ ఆ కుమార్తెపై అమ్ముకునేటువంటి ప్రేమ మీద ఇవేమీ ఆమెకి కనపడడం లేదు ఆమెకు ఒకటే ఏ విధము చేతనైనా నా ప్రభు ద్వారా నా కుమార్తెను స్వస్థపరచుకోవాలి హల్లెలూయా ఒకవేళ పిల్లలకి జ్వరం వస్తేను పిల్లలకి ఇంకా ఏమంటారు బాగకపోతేను బలహీనగా ఉంటేనే తల్లి నిద్రపోతాం తల్లి నిద్ర పోదు ఎందుకని ఏమో ఎప్పుడు వాన్ చేసుకుంటారో ఎప్పుడు మోషన్స్కి వెళ్తారో ఎప్పుడు మరి ఇంకా నీళ్ళలో మంచినీళ్ళు అంటారో ఇంకా ఆకలేస్తుంది అంటారో ఏమంటారో వారు ఎప్పుడు ఏది అడిగితే దాన్ని ఇవ్వటానికి ఆ మాతృమూర్తి ప్రేమ ఆ బిడ్డ కొరకు నిద్ర లేకుండా ఎదురు చూస్తుంది అందుకని ఈ భూమి మీద మనల్ని ప్రేమించే వారిలో రెండవ స్థానమే తల్లి స్థానం మొదటి స్థానము దేవునిది కాగా తల్లి స్థానము రెండవది కాగా తండ్రి స్థానము మూడవ స్థానం మన ఈ భూమి మీద మన ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది మొట్టమొదటిగా ప్రభువే అసలు దేవుని స్తోత్రం చెప్తారు ఇంతకంటే మనల్ని ప్రేమించేవారు ఈ భూమి మీద ఇంకెవరు కూడా ఉండరు రెండవది మనల్ని బహుగా ప్రేమించే రెండవ స్థానం ఎవరంటే తల్లి ఈమె తన బిడ్డల కొరకు తన జీవితమనే త్యాగం చేస్తుంది
ఒకవేళ ఈ దినాలలో ఆ తల్లికి దమ్ బిర్యానీ బాగా ఇష్టం అనుకోండి, ఎన్నరా ఆ పసిపిల్లడికి జ్వరం వచ్చు, ఏదన్నా ఈ నువ్వు 6 నెలల వరకు చికెన్ తినకూడదు అంటే జబ్బు చేసినాం పిల్లడికి, సమస్య పిల్లడికి శిక్ష ఏమో. తల్లి ఏమంటుంది చూసినప్పుడే, అమ్మో ఇది తింటే మరలా నేను పిల్లవాడికి పాలు ఇవ్వాలి కదా, పిల్లకి నేను పాలు ఇవ్వాలి కదా, ఈ బలహీనత ఎక్కడ బిడ్డ మీద పనిచేస్తుందని త్యాగముతో దానిని తృణమాత్రముగా తృణీకరిస్తుంది. హల్లెలూయా. గనక బిడ్డ కొరకు తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుంది, తన అందమంతటిని త్యాగం చేస్తుంది, తన ఆరోగ్యమును త్యాగం చేస్తుంది, తనకి ఇష్టమైన వాటన్నిటిని త్యాగం చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఇవి ఒకవేళ త్యాగం చేసినప్పటికీ అవి తల్లికి బాధ అనిపించవట. అయ్యో బిడ్డలు పుట్టకపోతే కనుక అని తినేవాణ్ణి కదా అనుకోదామే. ఆ వాటన్నిటినీ బిడ్డ కొరకు త్యాగం చేస్తున్నప్పుడే, బిడ్డను చూస్తున్నప్పుడు అవన్నీ కూడా తల్లికి తృణప్రాయముగానే అనిపిస్తాయట. అందుకని ఈమె కూడా మాతృమూత్రిక ప్రేమ ఆమెలో ఉంది కాబట్టి ఆడపిల్లైనా సరే పదే 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 యేసు ప్రభు వారి దగ్గర ప్రాధేయపడి దేవుని దగ్గర గొప్ప స్వస్థత కార్యమును పొందుకోగలిగింది. రెండవది మూడవది ఈమె పట్టుదల గల స్త్రీ అంటాం. ఏంటంట పట్టుదల? ఇక పట్టిందంటే స్త్రీ అందరూ కూడా అంతే, మగవాళ్ళే రాత్రి వచ్చి చెప్తాను నీ పని అంటారు, మర్చిపోతాడు ఆయన. ఏదో వెళ్ళేటప్పుడు అంటుంది, ఇప్పుడు కాదులే డ్యూటీకి వెళ్ళిపోతున్నాను కదా రాత్రి చెప్తాను నీ పని అని అంటాడు, అంటాడు వెళ్తాడు డ్యూటీలో మర్చిపోతాడు. ఏమంటది రాత్రి కూర ఎక్కి వేస్తాం చూడు అని అంటదే, అది మాత్రం మర్చిపోతాం కదా. రాత్రి కథ కప్పుకోకుండా కారం ఎక్కువ వేసి అబ్బా అనిపించాల్సిందే. ఇంకా స్త్రీలకి ఏముంటుందంటే, అందుకనే ఒక ఆయనట ఒక ఆమె మీద పంది వేసాడట. ఒక ఆయన ఒక సహోదరి మీద పంది వేసాడట. అదేంటంటే, నేను నెల రోజులు 2 కేజీల రాయిని పొట్ట కట్టుకొని మోస్తాను అన్నాడంట. స్త్రీలే కదా మీరైతే, మేము 9 నెలలు మోస్తామని మీరు చెప్తున్నారే, ఏదో చాలా కష్టపడుతామని చెప్తున్నారే, నేను కూడా 2 కేజీల రాయిని రాత్రి అనక పగల అనక నా పొట్ట కట్టుకుని మోస్తానని పంది వేసాడు. 1 లక్ష రూపాయలు వేసి 24 గంటల నన్ను తాడు వరదీసేసాడంట. ఎందుకని? ఇటు పడుకున్నా రాయి అడ్డు వస్తుంది కనుకని 24 గంటలు కూడా అతడు ఆ రాయిని మొయ్యలేకపోయాడట. కానీ తల్లి ప్రేమతో నవమాసములు బరువు అనుకోకుండా భారం అనుకోకుండా పట్టుదలతో నడుమనటమే బలపరుచుకుని మోస్తుందట. ఏ తన బిడ్డ దానికి ఏమాత్రం కొంతమంది 9 నెలలకి రాదు 10 నెలలు దాకుంటారా అలా అమ్మ రిస్కించడానికి. అయినా సరే కష్టం అనిపించుకోదు, ఎందుకు ఈ బాధ అనుకోదట. ఒక తల్లి ఒక బిడ్డను ప్రసవించడం అంట ఒక ప్రాణము పోయి బ్రతికినట్లంట, మరొక జన్మ అంట అది. ఆ తల్లికి దేవుడిచ్చిన బిడ్డ మరొక, అంటే ఆ తల్లి బిడ్డ కొరకు ఎంత త్యాగం చేస్తుందో చూడండి. తన ప్రాణముని ఆ బిడ్డకు పెట్టినంతగా తల్లి త్యాగం. కనుక ఆ స్త్రీ పట్టుదల కలిగినటువంటి స్త్రీ అంట. రెండవది నాలుగవది, ఆ స్త్రీ సహనము కలిగినటువంటి స్త్రీ అంట. స్త్రీలలో ఎక్కువ సహనం ఉంటుందంట, అందుకని పెళ్ళి కూడా చెప్తారు, అమ్మా సహించుకోవాలి నువ్వు, ఆయన వస్తాడు అదంటాడు ఇదంటాడు అవన్నీ నువ్వేం చేయాలి. గనక ఆ స్త్రీకి దేవుడిచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆధిక్యత ఏమిటంటే ఆ ఓర్పు సహనం. వాళ్ళంతొందరగా ఆ పురుషులంతగా టెమిట్ కారు వారు సహించుకుంటారు, ఆ సహనము కలిగి ఉండాలని పౌలు కూడా స్త్రీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు.
ఐదో దేమిటంటే స్త్రీలు ఎక్కువ కాలం ఎక్కువగా విధేయత కలిగిన వారుగా ఉంటారట ఉన్నారండి అంటే ఆ భర్త విషయంలో దేవుడు అది చెప్పాడు కదా స్త్రీలారా ప్రభునకు వలే మీ పురుషులకు లోబడి ఉండండి అయితే అది ఒక కాలపు జనరేషన్ గాని ఈ కాలపు జనరేషన్ మరి ఎలా ఉందంటారు పురుషులకు స్త్రీలు లోబడుతున్నారా ఈమిలో దేవుడు చూసినటువంటి శ్రేష్టమైన గుణం ఏమిటంటే విధేయత గల ఆ విధేయత ఎక్కడ ఏర్పడిందంటే ఇగో ఈ ఆహారము నేను ఇశ్రాయేల్ కొరకు వచ్చాను వారికి మేలు చేయడానికి వచ్చాను వారికి స్వస్థ వారిని స్వస్థపరచడానికి వచ్చాను నీలాంటి కుక్క పిల్ల లాంటి వారికి నేను సహాయం చేయడానికి రాలేదన్నప్పుడే ఆమె కోపపడలేదు అక్కడి నుండి ఇసుకతో వెళ్ళిపోలేదు ఆమె మాట్లాడిన మాటలనట ఆయనకి విధేయత కనపడిందంట ప్రభువా అవును కదా కుక్క పిల్లలు కూడా యజమానుని యొక్క రొట్టె ముక్కలు తినే కదా ఇవి బ్రతికేది గనక నేను కుక్క లాంటి దానినయ్యా కానీ నీ సహాయం నాకు కావాలి ఒక కుమార్తె కొరకు ఈ తల్లి ఎన్ని బాధలు పడుతుందో చూడండి ఎన్ని ఆ రకాలైనటువంటి విధముగా విధేయత కలిగి విధేయతను చూపిస్తుందో చూడండి అవును తల్లి తన బిడ్డల కొరకు ఎంత గొప్ప త్యాగమైన చేయటానికి వెనుకాడరు హల్లెలూయా అదే మాతృమూర్తి ప్రేమ ఈ లోకంలో ఎవరైనా మీకు ఏదైనా మిమ్మల్ని గద్దించారు అంటే తల్లి గద్దించిందంటే తల్లి నిన్ను కొట్టిందంటే తల్లి నిన్ను శిక్షించిందంటే దాని వెనుక నీపై ఉన్నటువంటి కోపం కాదు పగ కాదు ప్రేమ మాత్రమే ప్రేమతోనే గద్దిస్తారు తల్లి కొన్నిసార్లు ఈ పిల్లలు ఇసికించినటువంటి ఇల్లు ఆడి ఆడి తల్లిని ఇసికించేస్తారే ఆ విసికించినప్పుడు తెడ్డు పట్టుకుని వెళ్తుంది తల్లి కొట్టడానికి ఏ పట్టుకెళ్తుంది ఇప్పుడు స్టీల్ గరిటె పట్టుకుని వెళ్తుంది ఏంట్రా ఎప్పుడు నుంచి చెప్పారు ఇల్లేం లోపల ఆళ్ళు కూర్చుని పాడు చేస్తూ ఉంటారు అలర చేస్తూ ఉంటారు కొట్టుకుంటా ఉంటారు ఏడుస్తూ ఉంటారు అక్కడ వంట చేసేది అక్కడ ఆ తల్లికి అక్కడ గాలాడక బాగా ఇసుకు చెంది ఉంటుంది ఆ కూర తిప్పుతూ ఉంటుంది ఏమో ఆ గట్టి పట్టుకుని ఏంట్రా మీరు చేసేదని పైకెత్తుంది కానీ వాడు బిక్కమోహం చూపగానే మరలా వాడిని కొట్టదు కదా తండ్రి అయితే తండ్రి ప్రేమ వేరు కొన్నిసార్లు మనం కఠినంగా శిక్షిస్తాం కఠినంగా మాట్లాడతాం కఠినమైన నిర్ణయాలు తల్లి ఆ తండ్రిగా మనం తీసుకుంటాం కానీ తల్లి తన బిడ్డల యందు ఎప్పటికీ కఠినమైన నిర్ణయాలు ఒకవేళ పైకి కోపముగా నటిస్తున్న కోపపడుతున్నప్పటికీ లోపల మాత్రము ఆ బిడ్డపై ప్రేమ ఊరికి నటిస్తుంది కోపపడుతున్నట్టుగా లేకపోతే ఈ పిల్లవాడు మాట ఎనుడు అన్నట్టుగా ఈ పిల్ల మాట ఎందు కాబట్టి కఠినంగా ప్రవర్తించాలి కాబట్టి ప్రవర్తిస్తుంది కానీ లోపల ఆ బిడ్డ ఎందు ఆమెకేముంటుంది ప్రేమే ఒక ఆ తల్లి ఏ విధముగా తన మనసంతా తన బిడ్డల మీద ప్రేమ నింపుకుంటుందో మన ప్రభువారు కూడా మనపై తన నిలువెల్లా ప్రేమను నింపుకున్నారు ప్రభువారు తన ప్రేమను లోకానికి ఇశ్రాయేలుకు వెల్లడి చేయటానికి కూడా ఎవరిని చూపించారో మనం చూద్దాం యెషయా గ్రంథము 62వ అధ్యాయం అనుకుంటాను 66వ అధ్యాయం చివరి అధ్యాయము 13వ వచనం ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేళ్లను ఆదరించవలసిన సమయం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నానని చెప్పలేదు అందుకు ఒక వ్యక్తిని వారి ముందు చూపిస్తూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరంటే తల్లి ఒక దుఃఖములో ఏడుస్తున్నటువంటి ఆ బిడ్డను ఆ బిడ్డకు కావాల్సినంత ఆదరణ ధైర్యము ఇవ్వగలిగిన వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారంటే తల్లి అనట ఒక 5-6 నెలల పిల్లవాడో పిల్ల ఓ ఎక్కుబట్టి ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నారనుకోండి
మనవిల్లి అవరెత్తుకున్న వాళ్ళ ఆగరు. ఎప్పుడైతే తల్లి స్పర్శ ఆ పిల్లకి పిల్లవానికి తగులుతుందో వాడు ఎంత ఏడ్చేవారైనా ఎంటనే ఆగిపోయి అవసరమైతే అంటాడు కానీ ఆ ఏడుపు నాపేస్తాడు. ఆ స్పర్శ ఆ తల్లి స్పర్శ ఆ బిడ్డకి ఏమి ఇస్తుందంట గొప్ప ఆదరణ ఇస్తుంది. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగానే నేను కూడా మీరు మనం కూడా ఈ లోక సంబంధమైనటువంటి భయముల చేత బాధల చేత కష్టాల చేత దుఃఖములు వేదనలు కన్నీళ్లు విడుచుచున్నప్పుడట మనలను ఒక తల్లి వలె ఆదరించగలిగింది. ఒకే ఒక ఆయన ఉన్నారు, ఆయనే మన ప్రభువైన యేసు. దేవుని స్తోత్రం చెప్తారా? గనుక ఇన్ని గుణలక్షణాలు, ఒకటి అచంచలమైన విశ్వాసం కలిగిన స్త్రీ, రెండవది నిజమైనటువంటి మాతృ ప్రేమను కలిగినటువంటి స్త్రీ, మూడవది పట్టుదల కలిగినటువంటి స్త్రీ, నాలుగవది సహనము కలిగినటువంటి స్త్రీ, ఐదవది విధేయత గల స్త్రీ. కాబట్టి ప్రభు అన్నాడు కదా, నీవు కోరినట్లే నీ బిడ్డకు జరుగుతుంది. హల్లెలూయా. ఈ స్త్రీలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణలక్షణముల ద్వారా ఆమె మరణమునకు సమీపముగా ఉన్నటువంటి తన ఏకైక కుమార్తెను రక్షించుకోగలిగింది. ఈ స్త్రీ ప్రేమ కలిగిన స్త్రీగా తన బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో ఇందు మూలంగా మనము తెలుసుకోగలం. అలాగే మీరందరూ కూడా మీ పిల్లను అంతగానే ప్రేమిస్తున్నారు. ఆ తల్లి ప్రేమ ఏమిటంటే, ఎక్కడికైనా ఆ తల్లులు మాత్రమే ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు తల్లులు? మేమైతే అన్ని చెప్పండి, మేమైతే అన్ని తినేసి ఏంటండి ఇది, చేయి శుభ్రంగా తుడుచుకుని వచ్చేస్తా. కానీ స్త్రీలే, వాటిలో వారు తిన్న దానిలో ఏదైతే ఇంటికి తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుందో దానిని, వాటిలో ఏది వారి పిల్లలకి ఇష్టమో వాటిని తప్పుకోకుండా ఇంటికి తీసుకుని వచ్చి వారి చేతులతో వారు తన బిడ్డలకు తినిపిస్తూ ఉండి వీరు కూడా అనుకుంటూ ఉంటారు, తినకపోయినా తిన్నట్లుగా అనుభూతిని అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లి అంతటి ప్రేమ. దరిదాపుగా ఏ తల్లి ఏ బిడ్డను సహజంగా వదులుకోవడానికి ఇష్టపడదు. మరి ఈరోజు ఎందుకు ప్రపంచంలో ఆ తల్లి ప్రేమను గుర్తు చేసుకునేటువంటి ఒక మంచి రోజును అమెరికా దేశంలో ఇది మొట్టమొదటిగా ప్రారంభించబడింది. ఆ తర్వాత మనకు కూడా వచ్చింది. మరి నేను రాత్రి కాలం మంది చెప్పాను కదా, మరి మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పారు, అందరూ ఫోన్లు చేశారా?